Hi friends, welcome to my channel. Friends, here we are going to talk about a great tip. Hair is fast and it's a lot of fun. This tip is very important. Today's day, there are tensions or collision. ఈరోజు వీడియోలో వాళ్ళందరికీ కూడా మంచి సొల్యూషన్ అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. నేను చెప్పే ఈ టిప్ అనేది ఖచ్చితంగా మీరు రెండుసార్లు యూజ్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెయిర్ అనేది కూడా చాలా ఒత్తుగా పెరుగుతుంది అన్నమాట. అలాగే నల్లబడకుండా ఉంటుంది అన్నమాట. అలాగే తెల్ల జుట్టును కూడా నల్లగా చేయడానికి కూడా ఈ టిప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి నిజంగా మీరు ఒకసారి ఈ వీడియోని చూస్తే కనుక మీకు అర్థమవుద్ది ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అనేది. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా మీరు తయారు చేసుకొని కనుక మీ హెయిర్కి అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకోవాలి. ఈ బియ్యం అనేది ఏ రకమైన బియ్యం అయినా పర్లేదు అన్నమాట. మీరు యూజ్ చేసుకునే ఏదైనా సరే బియ్యంని ఒక గ్లాస్ వరకు తీసుకోండి. అంటే హెయిర్ లెంగ్త్ని బట్టి బియ్యంని తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక గ్లాస్ వరకు తీసుకున్నాను. బియ్యం మనం వాటర్ అనేవి తయారు చేసుకుంటాం. అయితే ఈ వాటర్ అనేవి ఏంటంటే హెయిర్కి చాలా బాగా యూస్ అవుతాయి. హెయిర్కి మంచి పోషణ అందించి జుట్టు అనేది చక్కగా కుదుర్లు గట్టిపడడానికి, అలాగే జుట్టులో ఉన్న ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ మొత్తాన్ని పోగొట్టడానికి, అలాగే బట్ట తలపు మీద కూడా హెయిర్ అనేది రావడానికి కూడా చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. అలాగే ఇంకేంటే నుదుటి దగ్గర కూడా చాలామంది లేడీస్ ఎదుర్కొనే ప్రాబ్లమ్ని కూడా పోగొట్టి నుదుటి దగ్గర కూడా హెయిర్ రావడానికి కూడా బాగా యూస్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక గ్లాస్ వరకు బియ్యంని తీసుకొని ఫస్ట్ అయితే కనుక క్లీన్ చేసేసుకోండి. వాటర్ పోసుకొని దుమ్ము ధూళి కెమికల్స్ ఏమీ లేకుండా వాటర్ పోసుకొని ఒకసారి కడుక్కొని తర్వాత మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మీరు ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటి అంటే ఉల్లిపాయ అన్నమాట. ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి ఉల్లిపాయ ఏంటి అంటే కనుక జుట్టు పెరుగుదలకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. జుట్టు రాలడాన్ని అరికట్టడానికి దీంట్లో పోషకాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల చుండ్రుని అరికడతాయి అన్నమాట. ఇంకా జుట్టు అనేది స్ట్రాంగ్గా అవ్వడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే ఘాటైన సల్ఫర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు రాలిపోవడాన్ని ఊడిపోవడాన్ని మొత్తాన్ని కూడా పోగొట్టేసి జుట్టు అనేది చక్కగా పెరగడానికి, అలాగే బట్ట తలపై మీద కూడా జుట్టు అనేది మొలిపించడానికి, అలాగే నుదుటి దగ్గర కూడా హెయిర్ అనేది మంచిగా రావడానికి, అలాగే హెయిర్ అనేది చక్కగా స్ట్రాంగ్గా పెరగడానికి, అలాగే ఫాస్ట్గా హెయిర్ అనేది పెరుగుతానికి కూడా ఈ ఉల్లిపాయ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇందులో యూజ్ చేసేవన్నీ కూడా హెయిర్ గ్రోత్ అవ్వడానికి, అలాగే ఫాస్ట్గా పెరగడానికి, రిజల్ట్ అనేది కూడా చాలా త్వరగా కనిపించడానికి కూడా బాగా యూస్ అవుతాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా మీరు ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మీరు మనం పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం వాటరు, ఆ బియ్యం వాటర్లో వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇవి చాలా బాగా పనిచేస్తాయి నేను చెప్పే టిప్ అనేది. కాబట్టి తప్పకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే మీరు ఒక రెండు సార్లు యూజ్ చేసి రిజల్ట్ ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సినవి ఏంటంటే లవంగాలన్నమాట. నేనైతే కనుక లవంగాలను ఒక 4 వరకు యాడ్ చేశాను. ఒకవేళ మీరు హెయిర్కి పడుతుంది అనుకుంటే లవంగాలు యూజ్ చేయొచ్చు, లేదు అంటే కనుక వీటి ప్లేస్లో మెంతులైనా సరే తీసుకోవచ్చు అన్నమాట. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి నేనైతే కనుక లవంగాలు అనేవి వేస్తున్నాను. లవంగాలు కూడా అంతే మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. అలాగే హెయిర్ అనేది కూడా నల్లగా పెరగడానికి, ఒత్తుగా పెరగడానికి, చక్కగా సిల్కీగా పెరగడానికి, చుండ్రుని పోగొట్టడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా నేను లవంగాలని యాడ్ చేస్తాను. లేదు అంటే మీరు మెంతులు పడితే మెంతులనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మూత పెట్టేసి ఒక 8 పక్కన పెట్టేసేయాలన్నమాట. నెక్స్ట్ 8 తర్వాత ఈ విధంగా అవుతాయి అన్నమాట. బియ్యం అనేది ఉబ్బుతాయి. అలాగే ఏంటంటే
ఉల్లిపాయల్లో ఉన్న పోషకాలు, తర్వాత బియ్యంలో ఉన్న పోషకాలు, తర్వాత ఏంటంటే లవంగాల్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా వాటర్లో బాగా కలుస్తాయి. తర్వాత మీరు 8 గంటల తర్వాత మూత తీసేసి ఈ విధంగా గట్టిగా మీరు చేతితో ఈ విధంగా అనాలన్నమాట. ఈ విధంగా అనడం వల్ల వీటిలో ఏమన్నా పోషకాలు కలవకపోయినా సరే పోషకాలు అన్నీ కలిసి వాటర్లోకి వస్తాయన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు అయితే కనుక ఈ విధంగా చేతితో గట్టిగా అనేసి మీరు ఫిల్టర్ చేసుకొని ఓన్లీ వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక వాటర్ని మాత్రమే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. నెక్స్ట్ మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సింది విటమిన్ ఈ ఆయిల్ అన్నమాట. ఇది మీకు మార్కెట్లో దొరుకుతాయి. అయితే ఒకవేళ విటమిన్ ఈ ఆయిల్ అనేది మీకు పడకపోతే కనుక స్కిప్ చేయొచ్చు, పడితే మాత్రమే యూస్ చేసుకోవచ్చు అన్నమాట. విటమిన్ ఈ కూడా మన హెయిర్ని హెల్దీగా మార్చడానికి, అలాగే వీటిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా మన జుట్టులో ఏవైతే సమస్యలు ఉంటాయి వాటి మొత్తాన్ని కూడా పోగొట్టేసి హెయిర్ అనేది చక్కగా మంచిగా పెరగడానికి ఫాస్ట్గా రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. విటమిన్ ఈ కూడా చాలా బాగా పనిచేస్తుంది, హెయిర్ కూడా చక్కగా నల్లగా పెరగడానికి కూడా బాగా యూస్ అవుతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా విటమిన్ ఈ ఆయిల్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ వాటర్ అనేవి మీరు కావాలనుకుంటే స్ప్రే బాటిల్లో పోసేసుకొని మనం హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కనుక ఏదైనా కాటన్ నుంచి ఆ కాటన్తో అయినా సరే మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా లేకపోతే కనుక మీరు చేతితో అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే కనుక చేతితో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. కాకపోతే దీన్ని మీరు అప్లై చేసే ముందు తలస్నానం చేసిన హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేతితో కొంచెం తీసుకొని ఈ విధంగా హెయిర్ మొదల్లో బాగా అప్లై చేసుకోవాలి. మొదటి నుంచి చివరి వరకు కూడా బాగా అప్లై చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ వాటర్ అనేవి. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీరు వారంలో కనీసం 1-2 సార్లు ఈ విధంగా అప్లై చేసేసుకొని తర్వాత మీరు మంచి షాంపూతో, హెర్బల్ షాంపూతో లేదంటే ఆయుర్వేదిక్ షాంపూతో మంచిగా తలస్నానం చేసేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు 2-3 మంత్స్లోనే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. హెయిర్ అనేది కూడా ఫాస్ట్గా పెరుగుతుంది, పట్టతలపై కూడా మంచిగా హెయిర్ అనేది రావడానికి కూడా బాగా యూస్ అవుతుంది. కాబట్టి లేడీస్ అనే జెంట్స్ అయినా సరే ఎవరైనా సరే యూస్ చేయండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత మీరు 5-10 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత మీరు 30 మినిట్స్ లేదంటే 1 అవర్ అయినా ఉంచుకొని తర్వాత మీరు నార్మల్గా షాంపూతో తలస్నానం చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా హెయిర్ గ్రోత్కి బియ్యం నీళ్ళు తర్వాత ఉల్లి వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.